नमस्ते याक न्यूज को स्वागत नेनु मालामण्यम मुंदुगा हेडलाइंस वाडवाडला जगनन्न जन्मदिनम पलु चोट्ल रक्तदान शिबिरालु सेवा कार्यक्रमालु निराडंबरंगा बीजेपी नगर अध्यक्षुडु जन्मदिन वेडुकलु मेयर पीठमे टार्गेट अंटुन्न रवींद्र पंडुगल पार्टी आफीसुलो मुख्यमंत्री जन्मदिन वेडुकलु जन हृदय नेतंटू कोनियाडिन नेतलु केके राजु आध्वर्यंलो घनंगा मुख्यमंत्री जन्मदिनम नियोजकवर्गम एम्मेल्ये एक्कड अंटू सेटैर्लु वेसिन विजयसाई नगरानी ताकिन पंडुग शोभ किटकिटलाडुतुन्न पलु बंगारु वस्त्र दुकाणालु ఇక వార్తల వివరాలు చూద్దాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 48వ జన్మదిన వేడుకలు సిరిపురం వీఎంఆర్డీఏ బాలల ప్రాంగణంలో కేవీఆర్ ఎస్టేట్స్ అధినేత కాయల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు ఎంపీలు విజయసాయిరెడ్డి, ఎంవివి సత్యనారాయణ, ఇతర నేతలు పాల్గొని కేక్ కటింగ్ చేశారు. అనంతరం నేతలు మాట్లాడుతూ ఉపాధి అవకాశాలు కల్పించడం, అన్ని వర్గాల వారికి సంక్షేమాన్ని అందించడం, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారని కొనియాడారు. భవిష్యత్తులో జాతీయ స్థాయి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ఎదుగుతారని తెలిపారు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ 23 రకాల పథకాలను అన్ని వర్గాల ప్రజలకు అమలు చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కేకే రాజు, వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, అధిక సంఖ్యలో కార్యకర్తలు, మహిళలు, అభిమానులు పాల్గొన్నారు. అసలు మా ఇంకా మాటలు రావట్లేదు సార్. 2009లో మరణించిన తర్వాత వయసులో చిన్నవాడు రాష్ట్రానికి మంచి పరిపాలన అందించలేడన్నటువంటి విమర్శల్ని ఎదుర్కొని 18 నెలల్లోనే గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి విధంగా తండ్రిని మించిన తనయుడిగా ఎన్నో పథకాలను ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి ప్రయోజనం పొందేలా 22-23 పథకాలని ఈరోజు ఆయన అమలు చేస్తూ రాష్ట్రం ఆర్థిక వనరులు కుంటుపడినప్పటికీ కూడా వెనుకబడి ఉన్నప్పటికీ కూడా లోటు ఉన్నప్పటికీ కూడా లెక్క చేయకుండా వనరులకు వనరులను సమకూర్చుకుంటూ ప్రతి కుటుంబానికి ప్రయోజనం చేకూరుస్తున్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు అన్ని పథకాలను అభివృద్ధి పథకాలను అన్నిటిని అమలు చేస్తూ రాష్ట్రాన్ని ప్రగతి పదం వైపు నడిపిస్తా ఉన్నారు. సో ఇటువంటి ముఖ్యమంత్రి గారు మనకు ఉండడం నిజంగా గర్వకారణం. ఆయన్ని 25 సంవత్సరాల పాటు మనం ముఖ్యమంత్రిగా చూసుకోవాలి. రాష్ట్ర స్థాయి నాయకుడిగా మాత్రమే కాకుండా జాతీయ స్థాయి నాయకుడిగా దేశానికే ఆయన ఒక గర్వకారణంగా మిగిలేలా మనం చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుంది. తండ్రి చూపిన బాటలో నిస్వార్థంగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా వారికి సేవ చేయాలన్నటువంటి ఒక సేవా తత్పరతతో ఆయన ఈ రోజు ముందుకొచ్చి పరిపాలన అన్నటువంటిది సాగిస్తా ఉన్నారు. అందరూ హృదయ నేత, జన నేత, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముద్దు బిడ్డ, ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా, ఇది జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు ఒకటే కాదు, రాష్ట్రం అంతా కూడా ప్రతి ఇంట్లో పండగ వాతావరణంతో జరుపుకునే రోజు. ఆయన అటువంటి గొప్ప వ్యక్తి, మన రాష్ట్రానికి నాయకుడు రావటం, ఆ వ్యక్తి ఇవాళ జన్మదినం సందర్భంగా మన రాష్ట్రం అంతా కూడా ఒక పండగ వాతావరణంలాగా జరుపుకోవటం ఇవాళ మనందరికీ చాలా ఆనందదాయకం. ఎందుకంటే భారతదేశంలో గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసాం, ఎంతోమంది నాయకులను చూసాం, కానీ ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి లాగా ప్రతి ఒక్క ఎవరైనా సరే పేదలను కానీ, ఎవరి పిల్లలను కానీ, ముసలి వాళ్ళని కానీ, వికలాళ్ళని కానీ, ఎవరిని మర్చిపోకుండా, రాష్ట్ర అభివృద్ధి మర్చిపోకుండా ఇవాళ ప్రతి ఒక్కళ్ళ హృదయంలో వాళ్ళందరూ సహాయం చేసి వారందరూ సంతోషంతో ఉండే విధంగా చేయడం గొప్ప విషయం. ఆయన నిజంగా అంత గొప్ప హృదయంతో ఉన్నందుకు ఇవాళ రాష్ట్రం ఇక ఇంత సుఖశాంతాలతో ప్రజలందరూ కూడా ఉండటం నిజంగా మన అదృష్టం. అటువంటి గొప్ప నాయకుడు మనకి, మన రాష్ట్రానికి పూర్తిగా కలకాలం సుఖ సంతోషాలతో ఇంతే ఆరోగ్యంగా ఉండి ఆయన మన రాష్ట్రానికి సేవలు అందించాలి, ఆయన నాయకత్వంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అని మనందరం కూడా భగవంతుని ప్రార్థిస్తూ ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు
మరిన్ని ఎన్నో పుట్టినరోజులు నిండు నూరెళ్ళు ఉండాలని మన భగవంతుని ప్రార్థిస్తూ ఆయన నాయకత్వంలో అందరం సుఖ సంతోషాలతో ఉండాలని నేను బీజేపీ నగర శాఖ అధ్యక్షుడు రవీంద్ర జన్మదిన వేడుకలు పూర్ణ మార్కెట్ సమీపంలో పెలంపేట దుర్గాలమ్మ దేవాలయం వద్ద దక్షిణ నియోజకవర్గం బీజేపీ నేతల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ పుట్టినరోజు వేడుకలు నిరాడంబరంగా జరుపుకుంటున్నట్లు తెలిపారు. రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో మేయర్ పీఠం కైవసం చేసుకునేలా పనిచేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కార్యకర్తలు రవీంద్ర అభిమానులు పాల్గొన్నారు. నా పుట్టినరోజును పురస్కరించుకుని దక్షిణ నియోజకవర్గంలో నాయకులందరూ కూడా అక్కడ అమ్మవారి గుడికి రమ్మని చెప్పి ఆహ్వానించడం జరిగింది. చాలా సంతోషం. ఈరోజు అమ్మవారి ఆశీస్సులతో నేను నా జన్మదినాన్ని ఇక్కడ జరుపుకోవడం, అదేవిధంగా అన్నదాశ్రమాల్లో చిన్న చిన్న కార్యక్రమాల ద్వారా మేమందరం కూడా మా జన్మదిన వేడుకలు చేసుకోవడం మా సాంప్రదాయం. కేక్ కటింగ్లు అనేవి వాటికి దూరంగా ఉండి ఆడంబరాలకు పోకుండా కేవలం సేవ ద్వారానే మా శుభాకాంక్షలు మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ తెలియజేయడం మా సాంప్రదాయం. అదేవిధంగా ఈరోజు నా జన్మదిన వేడుకలు ఇక్కడ జరుగుతున్నాయి. ఇకపోతే ఈ జన్మదిన సందర్భంగా రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో 1981లో ఏ విధంగా అయితే భారతీయ జనతా పార్టీ పెట్టిన తొలినాళ్ళలోనే ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు మేయర్గా ఈ విశాఖపట్నాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో కూడా మేము మేయర్ని కైవసం చేసుకుని మా భారతీయ జనతా పార్టీ ఆధిక్యాన్ని ఇక్కడ చూపించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 48వ జన్మదిన వేడుకలు మద్దెలపాలెం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఎంపీలు విజయసాయిరెడ్డి, ఎంవీవీ సత్యనారాయణ, మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావులు ముఖ్య అతిథులుగా పాల్గొని కేక్ కటింగ్ చేశారు. అనంతరం పార్టీ ఆఫీస్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ది దిశగా పాలన సాగిస్తూ జనహృదయ నేతగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరు సంపాదించుకున్నారని కొనియాడారు. పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను తెలుసుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో తిప్పల నాగిరెడ్డి, కోలా గురువులు, కేకే రాజు, వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, అక్కర్మాణి విజయ నిర్మల, అధిక సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు. మన ప్రియతమ నాయకులు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి 48వ జన్మదినోత్సవ సందర్భంగా మనం ఈరోజు పార్టీ ఆఫీసులో విశాఖపట్నంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. ప్రజా సంక్షేమం, రాష్ట్ర ప్రగతి, రాష్ట్ర వికాసం అన్నటువంటి మూడు అంశాలే ధ్యేయంగా పెట్టుకొని దాన్ని సాధించేదానికి ఇంచుమించు 4000 కిలోమీటర్లు పైచిలుకు పాదయాత్ర చేసి పాదయాత్ర సమయంలో ప్రతి గ్రామాన్ని కూడా కలుపుకుంటూ గ్రామ పట్టణ ప్రజల నాడిని, అభిప్రాయాలని, ఆకాంక్షలని తెలుసుకుంటూ ఈరోజు పూర్తి అవగాహనతో అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ పథకాలని, సంక్షేమ పథకాలని ప్రారంభించి ఒక మార్గదర్శకుడిగా, ఒక దార్శనికుడిగా ఈరోజు రాష్ట్రానికి మంచి సుపరిపాలన అందిస్తున్నటువంటి ఒక మహానాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. ఒక దార్శనికుడిగా మాత్రమే కాదు, గ్రామ స్వరాజ్యం అన్నటువంటి దాన్ని సాధించాలి, ప్రతి ఒక్క కుటుంబంలో, ప్రతి గ్రామంలో కూడా విద్యావంతులు ఉండాలి అన్నటువంటి నినాదంతో, ఉద్దేశంతో ఈరోజు గ్రామ సెక్రటేరియట్ వ్యవస్థని నెలకొల్పినటువంటి ఘనత ఆయనకే దక్కుతా ఉంది. గడిచినటువంటి 1.5 సంవత్సర కాలంలో ఇంచుమించుగా 22 పథకాలని ప్రజలకు ఉపయోగపడేది, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం ఏదో ఒక రకంగా ప్రతి పథకంలో కూడా ఏదో ఒక రకంగా బెనిఫిట్ అయ్యేలా చూసే, ప్రయోజనం పొందేలా చూసినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది. ఇటువంటి మంచి పనులన్నింటినీ కూడా మన పార్టీ, మన కార్యకర్తలు అందరూ కూడా చేసి ఈ యొక్క పండగ వాతావరణాన్ని కొనసాగించుకోవాలని మీ అందరికీ నేను విన్నవించుకుంటా ఉన్నా. మరి దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయాలని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం, ఎలాంటి వివక్ష లేని పరిపాలన అందజేయడం, ఎలాంటి అవినీతి లేని పరిపాలన అందజేయడం, ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటాం కాదు, నేషనల్ మ్యాగజైన్స్,
సర్వే చేస్తే ఇండియాలోనే ఒక బెస్ట్ పర్ఫార్మింగ్ సీఎంస్లో ఫోర్త్ బెస్ట్ కింద వచ్చారు. అంటే దాన్ని బట్టి మనందరం కూడా అర్థం చేసుకోవాలి ప్రజల కోసం ఎంత కష్టపడతారు. మరి ఈ పుట్టినరోజు సందర్భంగా మనందరి కర్తవ్యం ఏంటంటే మన నాయకుడు ఏ ఆశయాల కోసం అయితే ప్రజాసేవ కోసం పేద ప్రజల సంక్షేమం కోసం ఆర్ఎస్ఎస్లో శ్రమిస్తున్నారో ఆయన ఆశయాలు ప్రజల్లోకి తీసుకెళ్లి బలంగా ఈ రోజున ప్రభుత్వం చేపట్టే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని ప్రజల్లోకి క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త మీద ప్రతి ఒక్క నాయకుడి మీద ఉందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఉత్తర నియోజకవర్గం వైసీపీ కార్యాలయంలో సమన్వయకర్త కేకే రాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎంపీలు విజయసాయిరెడ్డి, ఎంవీవీ సత్యనారాయణ, మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా హాజరై కేక్ కటింగ్ చేశారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ పేదల గుండె చప్పుడు తెలిసిన నేత అంటూ కొనియాడారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఉత్తర నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్థానిక ప్రజలకు కనబడడం లేదంటూ ఎద్దేవా చేశారు. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారి 48వ జన్మదినోత్సవం, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇది పొగట్ట కాదు కానీ నిజంగా అదృష్టం చేసుకున్నారన్నటువంటి భావన కలుగుతూ ఉంది. ఒక రాజకీయ నాయకుడిగా పరిణతి చెంది పూర్తి స్థాయిలో సమస్యలను అవగాహన చేసుకుని అందుకోసం ఎంత కష్టమైనా నష్టమైనా ఓర్చి 4000 కిలోమీటర్ల పైచిలకు పాదయాత్ర చేసి గ్రామం గ్రామము తిరిగి కొన్ని కోట్ల మంది ప్రజానీకాల నాయకుల్ని కలిసి వారి యొక్క ఆశయాలను ఆశలను ఆకాంక్షలను తెలుసుకుని ఒక పరిణతి చెందినటువంటి పరిపక్వత కలిగినటువంటి ఒక నాయకుడిగా ఎదిగి ఈరోజు రాష్ట్ర సంక్షేమం, ప్రజా సంక్షేమం, రాష్ట్ర ప్రగతే ధ్యేయంగా ఆయన ఈరోజు ముందుకెళ్తా ఉన్నారు. మనకున్నటువంటి దేశంలో మిగతా రాష్ట్రాలతో పోల్చి చూసుకుంటే ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని పథకాలను అమలు చేస్తున్నటువంటి నాయకుడు మరొకరు లేరు. మనకున్నటువంటి ఆదాయ వనరులు తక్కువైనప్పటికీ కూడా ఎక్కడ పథకాల్లో మనం కాంప్రమైజ్ కాకుండా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తా ఉన్నాం. సంక్షేమం మాత్రమే కాదు అభివృద్ధిలో కూడా మనం ఎక్కడా వెనుకబడకుండా అనేకమైనటువంటి పథకాలను మనం ఈరోజు మన నాయకుడు మనకు అందిస్తూ ఉన్నాడు. శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత ప్రజా సమస్యలను తెలుసుకొని ప్రజల సమస్యల్ని అడ్రస్ చేసేటటువంటి వ్యక్తే శాసనసభ్యుడు. మీ శాసనసభ్యుడు కనపట్టలేదు. తప్పు జరిగింది, అయినా తప్పును సరిదిద్దుకుందాం. వచ్చే ఎన్నికల్లో మనం కేకే రాజుని వజ్ర స్వర్ణాభరణాల నాణ్యతపై ప్రజలకు అవగాహన కలిగిస్తూ విక్రయాల్లో తనదైన ముద్ర వేసుకున్న లలిత జ్యువెలరీ మార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ క్రిస్మస్, సంక్రాంతి పర్వదినాల సందర్భంగా సరికొత్త ఆఫర్లను వినియోగదారులకు అందిస్తోంది. పెట్టుబడి పెట్టిన ప్రతి పైసాకు పూర్తి ప్రయోజనం పొందేలా ఈ ఆఫర్లను అందిస్తోంది. ఆ వివరాలను విశాఖపట్నం అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ సురేష్ రెడ్డి, ఫ్లోర్ మేనేజర్ రాజేష్ పాల్లు ఏసీటీ న్యూస్ కు తెలిపారు. 11 నెలల నగదు కొనుగోలు పథకం విశాఖ స్వర్ణ వజ్ర ఆభరణాలతో మార్కెట్తో పోలిస్తే తక్కువ ధరకు ఆభరణాలను విక్రయిస్తుండటంతో పాటు 2% తరుగును కూడా ఇస్తున్నట్లు తెలిపారు. వినియోగదారులు ఈ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
లలిత జ్యువెలరీ సంస్థలోన ఉన్నటువంటి వేస్టేజ్ అన్నీ కూడా అన్నం. ఈ పండుగ సందర్భంగాను చాలా మటుగా వేరే కంపారిజేషన్ వేరే షోరూమ్ల కన్నాను 3-4% వరకు తక్కువ వేరియేషన్స్తోనే చాలామంది ఇస్తున్నారు. అదేవిధంగా కస్టమర్స్ కూడాను చాలా హ్యాపీగా వచ్చి పర్చేజ్ చేసుకుని వెళ్తున్నారు. ఈ ఆఫర్ని ఇలా కంటిన్యూ చేయమని కూడా చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారండి. అదే కాకుండా కొన్ని మంత్లీ స్కీమ్స్ అని కొన్ని ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్స్ అని కూడా పెట్టారు. దానివల్ల కూడాను కస్టమర్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ప్రతి ఐటెం మీద కూడాను 3-4% వరకు బాగా బయట వేరే షాపుల కన్నా మా దగ్గర చాలా వేరియేషన్ తక్కువగా ఉందండి. దాని మీద ఏంటంటే చాలా కస్టమర్స్ వచ్చి హ్యాపీగా తీసుకుంటారు. మా ఎండీ గారు జనరల్ పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ప్రతిరోజు ఆలోచిస్తూ ఉంటారు. ఆయన వచ్చిన తర్వాత జనరల్గా జ్యువెలరీ మార్కెట్లోకి తరుగు అంటే ఏంటి, మజూరి అంటే ఏంటి, గోల్డ్ అంటే ఎలా క్యాల్కులేషన్స్ చేయాలి, అవన్నీ కూడా జనరల్గా అవేర్నెస్ క్రియేట్ చేశారు. దానికోసం ఆయన ప్రతిరోజు పరితపిస్తూ ఉంటారు. కంపేర్ టు మార్కెట్ మన దగ్గర తరుగు చాలా తక్కువ అండి. అది కాక మళ్ళీ మళ్ళీ 2% స్పెషల్ డిస్కౌంట్ ఇస్తున్నారు కంపెనీ, 2% ఆఫర్ తగ్గిస్తున్నారు తరుగు. మన దగ్గర మ్యారేజ్ పర్చేజెస్ అని చెప్పి ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ పెట్టారు. అంటే ఒకేసారి పర్చేజ్ చేసుకో, నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్ ఉందనుకోండి, నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్ ఉందనుకోండి, ఇయరే ప్లాన్ చేసుకొని ఒక స్కీమ్ స్కీమ్లో పెట్టుకోవచ్చు అమౌంట్ని. దానికి వేస్టేజ్ అంతా కూడా కంపెనీ పే చేస్తుంది. అది కాక ఒకేసారి అమౌంట్ పెట్టి కొనుక్కోలేని కస్టమర్కి ప్రతి నెల స్కీమ్స్ ప్రతి నెల వాయిదా ప్రకారం ప్రతి నెల స్కీమ్ కట్టుకొని 11 మంత్స్ తర్వాత తీసుకునే విధంగా కూడా స్కీమ్ పెట్టున్నారు. కస్టమర్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా తీసుకుంటారండి. కంపేర్ టు మార్కెట్ మనది చాలా తక్కువ. దక్షిణ నియోజకవర్గం 29వ వార్డులో వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఉరుకూటి నారాయణ ఆధ్వర్యంలో అమెరికన్ హాస్పిటల్ ప్రాంతంలో ఓల్డేజ్ హోంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వృద్ధాశ్రమంలో ఉన్న పేదలకు ఫలహారం భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ద్రోణంరాజు శ్రీవాత్సవ్ హాజరై కేక్ కటింగ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాభివృద్దికి పేదల సంక్షేమానికి ఎనలేని కృషి చేస్తున్న జనహృదయ నేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటూ కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు మా ప్రీతిమ నేత ఆంధ్రప్రదేశ్ ముద్దుబిడ్డ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు 48వ పుట్టినరోజు వేడుకలు నిన్నటి నుంచి మా 29వ వార్డు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో నిన్నటి నుంచే ఆయన పుట్టినరోజు వేడుకలు ఒక పండగ వాతావరణం జరుపుకోవడం జరిగింది. అలాగే ఈరోజు అమెరికన్ హాస్పిటల్ హోల్డేజ్ హోమ్లోని మార్నింగ్ బ్రేక్ఫాస్టు, మధ్యాహ్నం లంచు, అలాగే స్వామికి కూడా అల్పాహారం ఈరోజంతా కూడా, అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం ప్రజలందరికీ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఆయన 3648 కిలోమీటర్లు ప్రజల తాలూకా కష్టసుఖాలు తెలుసుకోవడానికి పాదయాత్ర చేసి వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకొని నవరత్నాలనే మేనిఫెస్టోలు పెట్టి ప్రజలందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది రాకూడదు అని సంవత్సరన్నర కాలంలోనే ఆయన పెట్టిన ప్రతి ఒక్క పథకం కూడా 90% అమలు చేయడం అనేది ఇండియా చరిత్రలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు తనయుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మన ముఖ్యమంత్రిగా ఉండడం మన ప్రజలందరూ కూడా చాలా గర్వంగా ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు తూర్పు నియోజకవర్గం 15వ వార్డు పార్టీ కార్యాలయంలో వార్డు కార్పొరేటర్ అభ్యర్థి నడింపల్లి రేవతి, కృష్ణంరాజు దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ ఎంవివి సత్యనారాయణ, సమన్వయకర్త అక్కరమాని విజయ నిర్మల హాజరై కేక్ కటింగ్ చేశారు. ఈ సందర్భంగా కృష్ణంరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కార్యకర్తలు, మహిళలు, అభిమానులు పాల్గొన్నారు. ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా విశాఖపట్నంలో 15వ వార్డులో మెగా రక్తదాన శిబిరం ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఈ శిబిరానికి ప్రారంభోత్సవానికి అక్రమాన విజయనిర్మల గారు, పార్లమెంటు సభ్యులు ఎంవివి సత్యనారాయణ గారు వచ్చి ఇక్కడ బ్లడ్ క్యాంపును ప్రారంభించారు. ఈ బ్లడ్ క్యాంప్లో 55 మంది యువకులు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానంతో
బ్లడ్ ఇస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ పథకాలన్నీ కూడా యువతను ఎంతో ఆకర్షించింది. ఈరోజు మెగా బ్లడ్ క్యాంప్ పెట్టిన వెంటనే రిజిస్టర్ చేయడానికి మాకు సరిపోయినంత మంది వచ్చేసారు. అయినప్పటికీ కూడా అందులో కొంతమందిని ఎంపిక చేసి ఈరోజు మరి బ్లడ్ క్యాంప్లో బ్లడ్ తీసుకోవడం జరుగుతుంది. ఈ జగన్మోహన్ రెడ్డి గారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాల అవసరాలతో ఉండాలని ఎప్పుడు ప్రజలకు ఇటువంటి సేవ చేయాలని చెప్పేసి కోరుకుంటూ 15వ వార్డు నుంచి కార్పొరేటర్ అభ్యర్థి మరి అలాగే రాష్ట్ర అదనపు కార్యదర్శిగా నేను అలాగే మన డైరెక్టర్ చిట్టికన్నాలు డైరెక్టర్ నాగమణి గారు అందరూ కూడా మరి పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు. అలాగే మా వార్డులో ఉన్న ప్రతి నాయకులు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు అనుబంధ సంఘం నాయకులు అందరూ కూడా 3 రోజులుగా శ్రమించి ఈ కార్యక్రమం చేశాం. అలాగే ఫ్యూచర్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎటువంటి పిలుపు వచ్చినా సరే చేయడానికి మా వార్డు నుంచి అందరూ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు 37వ వార్డు జబ్బర్ తోట ప్రాంతంలో వార్డు యూత్ లీడర్ మీసాల అశోక్, వైసీపీ వార్డు అధ్యకుడు పోతురాజుల సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కేక్ కటింగ్ చేసి పేదలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదల పక్షపాతి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు. వైసీపీ నాయకుడు ఆళ్ల గణేష్ రైల్వే స్టేషన్ సమీప సిగ్నల్ పాయింట్ వద్ద సీఎం జగన్ బర్త్డే ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. 14వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి అనిల్ కుమార్ రాజు బర్త్డే కేక్ కట్ చేసి జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ సుపరిపాలన అందిస్తూ జననేతగా జగన్ ప్రజల మన్ననలు పొందుతున్నారన్నారు. రైల్వే స్టేషన్ దారి మన రైలు క్లబ్ జంక్షన్ లో ప్రతి ఏడాదిలాగే ఈరోజు కూడా ఆయన పెద్ద మనసుకు చిహ్నంగా ఈరోజు మా శివగణేష్ మిత్ర మండలి సభ్యులందరూ కూడా 75 అడుగుల కటౌట్ని ఈ జంక్షన్లో ఏర్పాటు చేసి మరి యొక్క ముందొచ్చు జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. మరి ఈ సందర్భంగా మా మిత్రులు మరి వాట్సాప్లో మెసేజ్లు తెలుసుకొని ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి ఈ కేక్ కటింగ్ కార్యక్రమంలో అలాగే పేదవాళ్ళందరికీ కూడా యాచకులకు, వృద్ధులకు, పిల్లలకు అందరికీ కూడా బ్రెడ్ పళ్ళు పంచిపెట్టి అందరికీ కూడా పంచిపెట్టాం. ఈ విధంగానే రేపు మరి ఆయన పుట్టినరోజు సందర్భంగా అన్ని నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేల కార్యాలయాల్లో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం. ఈ రక్తదాన శిబిరాల్లో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని ఈ విపత్కర సమయాల్లో మరి రక్తం ఎవరికైతే అవసరం ఉంటుందో వారందరికీ కూడా సహాయపడుతుంది. విశాఖపట్నంలో ఇలాంటి వాళ్ళందరూ కూడా మా పార్టీలో పేదవాళ్ళకి సహాయం చేసే విధంగా అందరం కూడా ఈ కార్యక్రమాలు చేసే విధంగా మా పార్టీలో ఉన్నారు. రైల్వే న్యూ కాలనీ 42వ వార్డు వైసీపీ కార్యాలయంలో వార్డు కార్పొరేటర్ అభ్యర్థి ఆళ్ల లీలావతి ఆధ్వర్యంలో సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. బర్త్డే కేక్ కట్ చేసి జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్ఆర్ కప్ క్రికెట్ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు క్రికెట్ కిట్లు, స్థానిక పేదలకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేసి మాట్లాడారు. జగన్ పాలనా దక్షతను కొనియాడారు. స్వార్థ బుద్ధి, కులగజ్జితో టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఫైర్ అయ్యారు. 35వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి కనకారెడ్డి ఆధ్వర్యంలో పూర్ణ మార్కెట్ వద్ద జరిగిన సీఎం జగన్ పుట్టినరోజు వేడుకల్లో వాసుపల్లి ముఖ్య అతిథిగా పాల్గొని బర్త్డే కేక్ కట్ చేసి జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం మాట్లాడుతూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు తన సామాజిక వర్గ ఎమ్మెల్యేలను తప్ప మిగిలిన ఎమ్మెల్యేలను పెద్దగా పట్టించుకునేవారు కాదన్నారు. పేదల సమస్యలపై ఫైలు పట్టుకుని అతని చుట్టూ ప్రదక్షిణలు చేసినా దానికి మోక్షం కలిగేది కాదని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మనమేమో ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం అన్నమాట. అదృష్టం నాకు మొదటి పుట్టినరోజు ఏమో జరుపుకోవడానికి నాకు అదృష్టం దొరికిందన్నమాట. ఈ పార్టీలో రావడానికి పేదలు ఎంతో మంది ఉంటారు ఈ వార్డులని, 26వ వార్డులని, ఇప్పుడు కొత్తగా 35వ వార్డు. పేద బడుగు బలహీన వర్గాలు అన్నీ కూడా ఈ ప్రాంతంలో నివసిస్తుంటారన్నమాట. నేను వాళ్ళందరికీ ఒకే మాట చెప్తాను, ఎందుకంటే నేను మీతో బాగా నాకు చనువు ఉంది. ఎంత చనువు ఉందంటే చాలా మంది ఇక్కడ వైఎస్ఆర్సీపీలో ఉన్నా కానీ నాకే ఓటేశారు చాలా మంది మొన్న. మీ మనసులో తెలుసు నాకు, మీ మనసులో నాకు చోటు ఉందని చెప్పేసి పేద బడుగు బలహీన వర్గాలు అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇంకా రాబోయే రోజుల్లో అమ్మ మీకు ఇంకా కష్టాలే లేవు, ఇంకంతనే కష్టాలే లేవు. ఇంకా ఆ దుర్గారామ్మ అమ్మవారు, ఆ దుర్గారామ్మ అమ్మవారు మనకి మంచి ఒక సీఎం. తూర్పు నియోజకవర్గం పరిధి 12వ వార్డు వైసీపీ నాయకురాలు అక్రమాని రోషిణి ఆధ్వర్యంలో పెదగదిలి అంబేద్కర్ విగ్రహం వద్ద సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ అక్రమాని విజయ నిర్మల ముఖ్య అతిథిగా హాజరై బర్త్డే కేక్ కట్ చేసి జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నవ్యాంధ్ర యువ సారథిగా, ప్రజలు మెచ్చిన నాయకునిగా సీఎం జగన్ ను కీర్తించారు. పెదవాల్తేర్ ఆదర్శ్ నగర్ లో మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ పిల్లా సత్యవతి ఆధ్వర్యంలో సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ అక్కరమాని విజయ నిర్మల ముఖ్య అతిథిగా హాజరై బర్త్డే కేక్ కట్ చేసి జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక మహిళలకు నిర్వహించిన ఆటల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం విజయ నిర్మల సత్యవతి మాట్లాడారు. నవ్యాంధ్ర యువ సారథిగా, ప్రజలు మెచ్చిన నాయకునిగా సీఎం జగన్ ను కీర్తించారు. ఈ కార్యక్రమంలో 17వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి గేదెల నాగరాజ్ కూడా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు పుట్టినరోజు అంటే లీడర్స్ చేసుకున్నారు, కార్యకర్తలు చేసుకునేవారు. కానీ ఈరోజు మన ఈ 17వ వార్డులో చూసినట్లయితే ప్రజలందరూ కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు వేడుకల్లో పాలు పంచుకోవడం జరుగుతున్నది. సరదాగా అందరూ కూడా ఇక్కడ గేమ్స్ అవి కూడా పెట్టుకోవడం, మనందరూ ఆ కార్యక్రమాల్లో పాల్గొనడం, కేక్ కటింగ్లో చేయడం మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక పార్టీకి మాత్రమే కాదు, పార్టీలకు అతీతంగా ఏదైతే మాట ఇచ్చారో ఇచ్చిన ప్రకారంగా ఈరోజు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుండడం వల్ల ఏంటంటే ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి కార్యక్రమాల్లో పాల్గొని ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఇంత చక్కగా పండగ వాతావరణం నెలకొన్నట్టు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మన ముఖ్యమంత్రి గారు ఎన్నేళ్ళైనా సరే ఇలాంటి సీఎంఏ కావాలని ఆయన పెట్టిన పథకాలతో చాలా సంతోషంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఎన్నేళ్ళైనా ఇలాంటి సీఎంఏ కావాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఈ ఇలాంటి పుట్టినరోజులు ఆయన ఎన్నో జరుపుకోవాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక అన్నలా, ఒక తమ్ముళ్ళ, ఒక కొడుకులా ఆయన్ని ఆశీర్వదించి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ మేము చాలా సంతోషంగా చేసుకుంటున్నాం ఆయన పుట్టినరోజుని. ఇంకా ముందు ముందు కూడా ఇంకా సంతోషంగా చేసుకుంటాం. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మాకు
మహిళలందరికీ ఉన్నతమైన స్థానాన్ని కల్పించడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్నో పథకాల్లో కూడా మహిళలకే ఉన్నత స్థానం ఇచ్చారు. అలాంటి సీఎం గారే మాకు ఉండాలని మేము కోరుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వాడవాడల జగనన్న జన్మదినం, పలుచోట్ల రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలు. నిరాడంబరంగా బీజేపీ నగర అధ్యక్షుడు జన్మదిన వేడుకలు, మేయర్ పీఠమే టార్గెట్ అంటున్న రవీంద్ర. పండుగల పార్టీ ఆఫీసులో ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు, జన హృదయ నేతంటూ కొనియాడిన నేతలు. కేకే రాజు ఆధ్వర్యంలో ఘనంగా ముఖ్యమంత్రి జన్మదినం, నియోజకవర్గం ఎమ్మెల్యే ఎక్కడ అంటూ సెటైర్లు వేసిన విజయసాయి. నగరాన్ని తాకిన పండుగ శోభ, కిటకిటలాడుతున్న పలు బంగారు వస్త్ర దుకాణాలు. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.